సార్ నమస్తే సార్ కరీంనగర్లో రియల్టర్ సరితని హత్య చేశారు కదా సార్ దాని గురించి చెప్పండి యాక్చువల్గా నిన్న పెద్ద సంచలనం చోటు చేసుకుంది కరీంనగర్లో రియల్టర్ సరిత అనే ఒక ఆమెని చంపేశారు ఈ సరిత బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈమె బేసిక్గా గోదావరి కని ఇప్పుడు 35 ఇయర్స్ ఆమెకి వయసు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పిల్లలు సో ఆమె 2001లో శ్రీపాల్ రెడ్డి అని ఒక అతన్ని పెళ్లి చేసుకుంది లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు అంతా పుట్టినాక ఆమె మెల్లగా ఆమె పరిచయాలు రియల్ ఎస్టేట్లో పరిచయాలు వచ్చి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయింది కానీ అది హస్బెండ్కి ఇష్టం లేదు రియల్ ఎస్టేట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో మనకెందుకు అన్నట్టుగా అతను అబ్జెక్ట్ చేశాడు కానీ ఈమెకేమో ఇంట్రెస్ట్ ఉంది అంటే డబ్బులు సంపాదించాలి ఇవన్నీ చేయాలంటే ఏదో ఒక ఎక్స్ట్రా పని చేయాలి రియల్ ఎస్టేట్ అయితే నేను చేయగలను అన్నట్టుగా ఆమె చేసింది సో అలాగే వాళ్ళిద్దరి మధ్య వివాదాలు వచ్చి గత 1 ఇయర్ నుంచి ఆమె సపరేట్గా ఉంటుంది ఇద్దరు పిల్లలతో సపరేట్గా ఉంటుంది హస్బెండ్ సపరేట్గా ఉంటున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ఆమె సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని తీసుకొని కరీంనగర్ వచ్చింది కరీంనగర్లో వాళ్ళ బ్రదర్ సతీష్ అని ఉంటారనమాట సో వాళ్ళ ఇంట్లో గత కొంతకాలం నుంచి ఉంది మొన్న 28వ తేదీ పిల్లల్ని గోదావరి కని పంపించేసి ఈమె వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు అంటే ఎప్పుడైతే హస్బెండ్తో విడిపోయిందో దాని తర్వాత ఒక అతనితో ఈమె క్లోజ్ అయింది అతని పేరు వెంకటేష్ సో అతను బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇది వీళ్ళందరికీ బ్రదర్కి సిస్టర్ వీళ్ళందరికీ కూడా తెలుసు ఈ వెంకటేష్ అని అతను సో వీళ్ళిద్దరిని గోదావరి కని పంపించేసి వీళ్ళ బ్రదర్తో నేను ఇట్లా వెంకటేష్తో కలిసి వరంగల్ వెళ్తున్నాను అని చెప్పి వరంగల్ వెళ్ళిపోయింది వెళ్ళినాక ఏదో పని ఉండి ఈయన మరుసటి రోజు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ దాంతో సతీష్తో వెళ్ళిందని కాబట్టి సతీష్కి వాట్సాప్ కాల్ చేశాడు చేస్తే సతీష్ ఫోన్ తీసి హడావిడిగా మీ అక్క గోడకి తలగొట్టుకొని పడిపోయింది నువ్వు అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇతను సతీష్ గాబరపడి ఇంకొక సిస్టరు స్వాతి అని ఇంకొక సిస్టర్ ఉంటే సిస్టర్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు కరీంనగర్లో వీళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళితే లాక్ వేసింది బయట ఇదేంటి లాక్ వేసిందని చెప్పి మొత్తానికి ఆయనకు మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఈమెకి చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది సరే వీళ్ళకి డౌట్ వచ్చి ఫోన్ని ఆ లాక్ని పగలగొట్టి లోపలికి వెళ్ళారు వెళ్తే ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది మెడకి చున్ని బిగించింది సో దీన్ని పోలీసులు కంప్లైంట్ చేశారు సిఐ రవికుమార్ గారు క్లూస్ టీమ్తో వచ్చి మొత్తం పరిశీలించారు అది హత్య అని వాళ్ళు నిర్ధారించి హత్య కేసుగానే అది నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అది సో ఈ వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు దొరకట్లేదు అతన్ని కోసం ఒక 3-4 టీముల్ని ఫామ్ చేశారు పట్టుకోవడం కోసం ఇది బేసిక్గా దీనికి కారణం ఎందుకు చంపాడు అనే దానికి బ్రదర్ చెప్తున్నది రీజన్ ఏంటంటే ఆమె గత కొంతకాలం బ్యాక్ 25 లక్షలు దాకా డబ్బులు అప్పిచ్చింది ఎవరికి వెంకటేష్ అది అతను ఇవ్వట్లేదు సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అప్పుడప్పుడు ఈమె డబ్బులు అడగడం అతను ఇస్తాను అని చెప్పడం చెప్పిన టైంకి రిటర్న్ ఇవ్వలేకపోవడం ఈ గొడవ జరుగుతుంది సో మేబీ ఆ రోజు కూడా గొడవ జరిగినట్టుంది ఆ ఆవేశంలో ఇతను ఆమెని గోడకి తల తీసుకెళ్ళి కొట్టడం ఇట్లాంటివి ఏవో చేశాడా ఎందుకంటే అతను గోడకు కొట్టాడా అని చెప్తున్నాడు అక్కడ వేరే హత్య ఆయుధం కానీ ఏమి లేదు సో అవేమన్నా జరిగిందనేది అనిపిస్తుంది బేసిక్గా ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన హత్య ఎందుకంటే మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది వరల్డ్ వైడ్ ఫినామినా ఇది మన దేశంలోనే కాదు ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా అంటే ఎందుకని సార్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇలాంటివి ఎక్కువ న్యూస్ వింటూ ఉంటాం కదా ఎందుకని అంటే కొన్ని రకాల ఫీల్డ్స్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుందండి దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం ఆ రకమైన ఫీల్డ్స్ని రేషనలైజ్ చేయకపోవడం రేషనలైజ్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఉంది ల్యాండ్ అనేది ఏమంటే ఇండియాలో స్టేట్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్స్ పరిధిలో ఉంటుంది ల్యాండ్ కంట్రోల్ ఈ ల్యాండ్ రూల్స్ కానీ ల్యాండ్కి సంబంధించిన క్లారిటీ కానీ లేదు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎవరిది ఈ ల్యాండు ఏంటి అనేది క్లారిటీగా లేదు ఇప్పుడు వచ్చి కొంతవరకు ఇది నయం ఏది ఆన్లైన్ వచ్చినాక కొద్దిగా బెటరు
కానీ ఇప్పటికి కూడా, నిన్న కూడా మా ఫ్రెండ్ ఆయన ఎప్పుడో కొన్నాడు 20 ఏళ్ళకు ముందు, ఇప్పుడు అమ్ముదామని వెళ్తే దాంట్లో లొసుగు కనబడింది. ఎందుకంటే ఈయన కొన్నది 3 పార్ట్నర్ల దగ్గర, అందులో ఒక పార్ట్నరు మిగతా 2 పార్ట్నర్లకు తెలియకుండా దాన్ని ఇంకెవడికి అమ్మి ఉన్నాడు. అది అప్పుడు తెలియదు, అప్పుడు ఆన్లైన్ లేదు ఈయన కొన్నప్పుడు. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చినాక కొనాలని ఒకరితో మాట్లాడినాక వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈయనకు ఉండే ప్రాబ్లం దాన్ని తక్కువ కమ్మాలి వాళ్ళు, ఎందుకంటే దాన్ని వాళ్ళు డీల్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు తక్కువ కడుగుతున్నారు ల్యాండ్ ఈ సైట్. సో ఈ ఇది రెగ్యులరైజేషన్స్ క్లారిటీ అనేది ల్యాండ్ విషయంలో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్రీడ్ మనుషుల్లో స్టార్ట్ అవుతుంది. త్వరగా సంపాదించవచ్చు డబ్బులు అనే ఒక గ్రీడ్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రీడ్ కోసం మనుషులు ల్యాండ్ ఆక్యుపేషన్స్, ల్యాండ్ మోసాలు ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. కాబట్టి రెండోది ల్యాండ్ అనేది వెరీ కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు. మనం ఊహించకుండానే మన తెలిసి మన జీవితాల్లోనే మల్టీ ఫోల్డ్ పెరిగిపోయింది ల్యాండ్. ల్యాండ్ మీద ప్రెజర్ ఉందన్నమాట. ఈ కారణాల వల్ల వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవడి బలం ఉంటే వాడిది. ఆ మధ్య నా ఎగ్జాంపుల్ ఎవరు చెప్తాను, మా ఫ్రెండ్ ఒక సైట్ ఉంటే దాన్ని ఆ సైటు కరెక్ట్గా ఎక్కడుంది ఏంటి కూడా ఆయనకి తెలియదు. వెళ్ళి చూసిరమ్మన్నాడు. వెళ్ళి చూడాలంటే నాకు ఆ ఏరియా తెలియదని, ఆ ఏరియాలో నా ఫ్రెండ్ ఒక ఆయన ల్యాండ్ అతనికి డీలింగ్స్ చేస్తుంటాడు. అతను అడిగాను, అతను ఏరియా పేరు అది చెప్పగానే వితిన్ 10 మినిట్స్లో నాకు ఫోన్ చేసి దాని సర్వే నెంబరు దాని డీటెయిల్స్ అంతా చెప్పాడు. నేను షాక్ అయ్యాను, ఇంత ఎట్లాగంటే మాకు అలవాటేదన్నాను. తర్వాత అక్కడికి తీసుకెళ్ళాను. చూసినాక అతను ఒక హోటల్కి తీసుకెళ్ళాను కూర్చోబెట్టి. ఫస్ట్లో ఏం అడిగాడంటే ఈ ల్యాండ్ ఓనర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అడిగాడు. నేను మన ఫ్రెండే కదని అతని డీటెయిల్స్ చెప్పాను. చెప్పినాక హోటల్లో కూర్చోబెట్టి ఒక బీరు ఆర్డర్ ఇచ్చి అతను చెప్పిన ప్రపోజల్ ఏంటంటే ఇందులో మొత్తం 4 సైట్లు ఉన్నాయి, 2 సైట్లు మీకు, 2 సైట్లు నాకు, మనం ఆక్యుపై చేసుకుందాం అన్నాడు. నేను షాక్ అయిపోయాను. అంటే అతను అంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. దాంతో నేను ఇమీడియట్గా ఏం చెప్పానంటే మా ఫ్రెండ్ గురించి నీకు మొత్తం చెప్పలేదు, అతనికి టాప్ పోలీస్ ఆఫీసర్లు అంత ఫ్రెండ్స్, తాడదీస్తారు నేను తీసుకెళ్ళి ఏమనుకుంటున్నావు అది ఏదని బెదిరించి అట్లా బయటపడ్డా. ఎందుకంటే ఇప్పుడు మీకు అవేర్నెస్ ఉంది కాబట్టి చెప్పగలిగారు. కొంతమంది నా ప్లేస్లో వేరే ఒకటి కుమ్మక్క అయిపోయి ఇంకొక ఫ్రెండ్ని మోసం, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అతని స్ట్రాటజీ ఏంటంటే ల్యాండ్ ఓనర్ ఎంత బలవంతుడు, వీకా కాదా అనేది ముందు కనిపెడతారు. ఈ ల్యాండ్ ఓనర్ బలహీనుడు అనుకుంటే దాన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకుంటారు. దీంట్లో మోరల్స్ ఏం లేవు. మళ్ళీ అతనికి షుగర్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతనికి ఒక 40 ఎకరాలు మంచి ల్యాండ్ ఉంది, అంటే దాదాపు ఒక 30-40 కోట్లు ఆస్తుంది అబ్బాయి ఇతనికి. అయినా గ్రీడ్ అతనికి సరిపోదు. నేను అడిగా, ఎందుకు మీరు షుగర్ ఉంది, సరిగ్గా తినలేరు, ఏం చేసుకుంటారు, ఒకే ఒక పాపను పెంచుకుంటున్నారు, ఏం చేసుకుంటారు ఈ ఆస్తి అంత అంటే అది అలవాటైపోయింది సార్, మనకి ఏం చేయలేము, ఆక్యుపై చేయకుండా ఉండలేము అంటున్నా. మోసం చేయడం కూడా అలవాటైపోయింది. ఒక వాళ్ళకి ఒక ప్లెజర్ అనమాట, నేను చేయగలిగానంటే ఒక ఆనందం ఇస్తుంది, ఒక కంట్రోల్ ఇస్తుంది లైఫ్లో. సో ఇది బేసిక్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్. కానీ చాలా మంది మధ్యతరగతి వాళ్ళు రూపాయి పోగేసుకుని వాళ్ళే మోసపోయేది. వాళ్ళే ఇట్లా రియల్ ఎస్టేట్ వెళ్ళిందంటే మోసపోరు. వీళ్ళ మధ్య గొడవలు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు ఇతను ఆక్యుపై చేసుకుంటాడు, రేపు పొద్దున మా ఫ్రెండ్కి కూడా బలం ఉందనుకో, అతను రౌడీని తీసుకొచ్చి కొడతాడా లేదా. యాక్చువల్గా మేము పోయిన రోజు కూడా అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి ఆ ల్యాండ్ దగ్గర. పెద్ద పెద్దగా 2-3 బ్యాచ్లు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. ఇది బేసిక్గా అంటే దీనికి ప్రధానంగా ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది లేదు. నిజానికి సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది మోడీ గవర్నమెంట్, అరే బాయ్ మీరు దేశవ్యాప్తంగా ఒకే రూల్స్ పెడదాము ల్యాండ్కి సంబంధించి, దీన్ని రేషనలైజ్ చేద్దాము, ట్రాన్స్పరెన్సీ పెడదామని. స్టేట్స్ వినట్లేదు. అందువల్ల ఈ స్టేట్లో ఒక రూల్ ఉంటుంది, పక్కన కర్ణాటకలో ఒక రూల్ ఉంటుంది. సో అంది మేజర్ ప్రాబ్లం. దీని కానీ ఛానలైజ్ చేస్తే వైలెన్స్ని తగ్గించవచ్చు. లేనప్పుడు ఏంటంటే వైలెన్స్ ఇంకా పెరుగుతుంది ల్యాండ్ మీద ప్రజలు. మనకి బాంబేలో కూడా మాఫియాల వైలెన్స్ అంతా కూడా ప్రధానంగా ల్యాండ్ చుట్టే తిరిగిందనమాట. సో ఇది బేసిక్గా.